మీరు తినబోతూ రుచులు అడగకూడదు బ్రదర్. ఎల్లుండి ప్లీనరీ, అందులో ఏమేమి ఉంటాయో ఎల్లుండి చెప్తాము. ఇప్పుడు ఏర్పాట్ల గురించి ఈరోజు నేను సావధానంగా చెప్పినాను. తీర్మానాలు 7 రకాలు ఉంటాయి. అందులో ఇంకా ఏమన్నా ఇతరత్ర మంచి అంశాలు మా ప్రతినిధులు ఏమన్నా ముఖ్యమైన ఏమన్నా వస్తే పార్టీ అధ్యక్షుల వారు విధానపరమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే అవి ప్రకటిస్తారు. వాళ్ళని నేను కలవలేదు అని చెప్పమనండి. ముందు నేను ప్రూఫ్తో సహా విడుదల చేస్తాను. నేను క్లియర్గా చెప్తాను, హుజూరాబాద్లో ఈరోజు 2 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా, కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇది నిర్ద్వందంగా వారి మధ్యన జరిగిన ఒక లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉన్నది. నేనేదో ఆషామాషిగా చెప్పడం లేదు. నాగార్జున సాగర్లో ఎట్లానైతే ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి భారతీయ జనతా పార్టీ ధరావత్తును కోల్పోయే విధంగా అక్కడ ఒక లోపాయికారి ఒప్పందం జరిగిందో, గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే కరీంనగర్ పార్లమెంటులో, నిజామాబాద్ పార్లమెంటులో 2 పార్టీలు కూడా ఓటు తబాదులా అయ్యే విధంగా చీకటి ఒప్పందాలు చేసుకుని వ్యవహారం చేసినాయో, అదే పద్ధతుల్లో హుజూరాబాద్లో కూడా ఈ 2 సోకాల్డ్ జాతీయ పార్టీలు ఒక్కటై టీఆర్ఎస్ అనే పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ వారు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా తప్పకుండా హుజూరాబాద్లోని చైతన్యవంతమైన ప్రజలు టీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించి వారి చీకటి ఒప్పందాలను తిప్పికొడతారు. 100% టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు తప్పకుండా ఘన విజయం సాధిస్తారు. మాణిక్యం ఠాకూర్ గారికి పిసిసి ప్రెసిడెంట్ పదవిని ఏ రకంగా సుపారీ తీసుకొని ఇచ్చుకోవాలో ఆ విషయం ఆయన అడిగితే ఆయన అందులో నిపుణుడు, దాని గురించి ఆయన చెప్తే బాగుంటుంది. నేను చెప్పట్లేదు, ఈ ఆరోపణ నేను చేయడం లేదు. గౌరవనీయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా మాణిక్యం ఠాగూర్ గారు 50 కోట్ల రూపాయలకి పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి గారికి అమ్ముకున్నారు అనే మాట వారు చెప్పారు. ఇంతవరకు ఆయన దాన్ని ఖండించలేదు. మరి అట్లాంటప్పుడు ఈ మాణిక్యం ఠాగూర్ గారు అలాంటి ఆరోపణలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఏవైతే చేస్తున్నారో వాటి మీద మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇతర పార్టీల గురించి కానీ ఇంకోటి గురించి కానీ ఆయన మాట్లాడితే బాగుండదు, ఎబ్బెట్టుకుంటుంది. రెండోది, కెప్టెన్ అమరీందర్ సింగ్ గారు చెప్పినారు నిన్న, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, నిన్నటిదాకా ఆయనే ముఖ్యమంత్రి, నిన్న మొన్నటిదాకా ఆయన స్పష్టంగా చెప్పినారు, ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకి ఈరోజు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తున్నది, దానికి తార్కాణం తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎంపిక అని చెప్పినారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీభవన్లో గాడ్సేలు దూరింది. కుల్లా చెప్పాలంటే గాంధీభవన్లో గాడ్సేలు సొచ్చిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అందులో దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు గురువింద గింజ అనే సామెతను గుర్తు తెచ్చుకుంటే మంచిది. గురువింద గింజ తన నలుపేరు కదా అన్నట్టు వాళ్ళు ఇతరుల మాటల గురించి మాట్లాడే ముందు వాళ్ళ రహస్య ఒప్పందాల గురించి ఈరోజు నేను చెప్తా ఉన్నా. కాంగ్రెస్ వారు నిజామాబాద్లో, నిజామాబాద్ పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీతో కుమ్మక్ కాలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారు అంత బలమైన నాయకుడు, శాసనసభ ఎన్నికల్లో ఆయనకు 70,000 ఓట్లు వస్తాయి, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 7,000 ఓట్ల కాంగ్రెస్ పడిపోతుంది, మధుయాషికి డిపాజిట్ పోతుంది. ఎట్లా జరిగింది అది? ఒక లోపాయికారి ఒప్పందం కాకపోతే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీని గెలిపించమని చెప్పి ఉత్తరాన్ని రాస్తాడు, రేపు నేను కాంగ్రెస్ ఏరుతున్నా అని చెప్తాడు, బీజేపీని గెలిపించమని ఉత్తరాన్ని రాస్తాడు. మరి దీన్ని బట్టి ఇద్దరు మిలాఖాతైనట్టు కాదా? రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు రహస్యంగా గోల్కొండ రిసార్ట్లో ఎందుకు కలుసుకోవాలా? ఆ విషయం ఎందుకు చెప్పరు? నేనేమంటున్నా అంటే అక్కడ మా అభిమానులు కూడా ఉంటారు కదా, అక్కడ పనిచేసే పిల్లలు ఉంటారు మాకు, వాళ్ళు కూడా మా అభిమానులు, మా నాయకుడికి అభిమానులు ఉంటారు, మా పార్టీ అభిమానులు ఉంటారు, వాళ్ళు చూసిన వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు అన్న, వీళ్ళు దొంగచాటు కలుసుకున్నారు, ఒప్పందం కుదుర్చుకున్నారు, చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారు, టీఆర్ఎస్ నొడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న, మనోళ్ళని అలర్ట్ చేయండి అని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ప్రజలే మాకు ఈరోజు సందేశం ఇస్తూ ఉన్నారు, సమాచారం ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోపాయకారి ఒప్పందాలు, ఉమ్మడి అభ్యర్థులు, నాగార్జున సాగర్లో చూసినాం, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్లో చూసినాం, ఇంకా భవిష్యత్తులో కూడా డెఫినెట్గా 2 జాతీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు, చైతన్యవంతమైన తీర్పునే హుజూరాబాద్లో ఇస్తారు, భవిష్యత్తులో తెలంగాణ అంతా కూడా ఇస్తారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా వారి వ్యవహారం కూడా డెఫినెట్గా ఒక రకంగా వారి పరిధిని అతిక్రమించి, వారు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థాన విషయాన్ని మర్చిపోయి వ్యవహారం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. దళిత బంధు ఎప్పుడో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్, ప్రభుత్వ కార్యక్రమం, దాన్ని ఆన్గోయింగ్ స్కీమ్ని ఆపడం మరి ఏ వరకు సబబో వారే ఆలోచించుకోవాలి, కేవలం కొంతమంది షికాయత్ చేయబట్టి. రెండవది, ఇప్పుడు ఎక్కడైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందో ఆ జిల్లాని కూడా
దాటి బయటికొచ్చి పక్క జిల్లాలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నం చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. మరి ఇప్పుడు పక్క జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్నారు, మరి రేపు పక్క రాష్ట్రంలో కూడా పెడతారేమో చూడాలి. మరి పక్క రాష్ట్రం ఆంధ్ర, పక్క రాష్ట్రం మహారాష్ట్ర, ఇంకోదికు ఛత్తీస్గఢ్, మరి అక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అక్కడ కూడా ప్రచారం చేయొద్దంటారా ఏందో చూడాలి. ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే పరిధి దాటి వ్యవహారం చేస్తున్నట్టే కనబడుతుంది. ఇది వారు మరి పెద్దలు విఘ్నులు వారందరూ కూడా పైన ఉన్నవాళ్ళు, వారు కూడా ఆలోచించాలి ఇది ఏ రకంగా కరెక్ట్ ప్రజాస్వామ్యానికి అందరూ ఆలోచించాల్సిన అవసరం. హుజూరాబాద్ ఎన్నికల లోపల ఓటమి తప్పదని గుర్తించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గౌరవ ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ బీజేపీ రెండు కొల్లుడైనాయని, ఈటల రాజేందర్ గారు రేవంత్ గారు గోల్కొండ రిసార్ట్స్ లో కలిసినారని, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారిని అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కలిసి పోటీ చేయలేదు, కలిసి పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి ఘనత, కలిసి అధికారాన్ని పంచుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. 2004లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కలిసి పోటీ చేసి రాష్ట్రంలో కేంద్రంలో కలిసి అధికారాన్ని పంచుకుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు అంటారు టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు వేరువేరు కాదు, గల్లీలో కొట్లాడతారు ఢిల్లీలో కలిసి ఉంటారు అంటాడు. టీఆర్ఎస్ పార్టీ అంటది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటది. నేను ఈ రెండు పార్టీల రాష్ట్ర నాయకులను అడుగుతున్నాను, అసలు మీ ఇద్దరికి హుజూరాబాద్ లో మీ స్థానం ఏంది? ప్రజలలో స్థానం కోల్పోయినటువంటి మీరు పత్రికల ముందు టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి అబద్ధ ప్రచారాలు చేసి 1-2% ఓట్లను ఇటు అటు చేసి ఏదో ఓట్ల పర్సంటేజ్ తగ్గించేటువంటి కుట్ర తప్ప ఈటల రాజేందర్ గారు గెలుపుని, భారతీయ జనతా పార్టీ గెలుపుని హుజూరాబాద్ లో ఎవరు ఆపలేరనేది నాకున్నటువంటి అభిప్రాయం. చివరి రోజులలో జనాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి, జనాన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి పత్రికా ప్రకటనలు చేసి ఏదో మార్పింగ్